ఊరి మీద తిరిగి సంచులు ఎగిలించుకొని తెల్ల డ్రెస్ వేసుకొని బైబిల్ ఇందులో ఒక పాటల పుస్తకం పెడతాడు అంతే. ప్రైజ్ ది లార్డ్ అంటాడు. మొన్న మా దగ్గరికి ఒకడు వచ్చాడు సెమినార్కి, ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ అంటే ఏంటో నీకు అర్థం తెలుసురా. జనం అందరూ ప్రైజ్ ది లార్డ్ అంటారు. జెండాకి జై అని మీరు ఎలాగంటారో. ప్రైజ్ ది లార్డ్ అంటే ఏంటో తెలుసా తెలుగులో అర్థం? అర్థం దేవుణ్ణి స్తుతించుడి. మరి మీకు అది కూడా చూపించాలి కదా, మరి నేను అనిస్తే అని ఆయనే పుట్టించాడండి మాకు వ్యతిరేకంగా అంటారు కదా. ప్రైజ్ ది లార్డ్ గురించి చెప్పాలి మీరు అందరికీ వెళ్ళి ఈ మధ్యన. మనల్ని ఈ మధ్యన వెళ్తుంటే రోడ్డు అంట, ఒరే ప్రైజ్ ది లార్డ్ గారు అందరూ వెళ్ళిపోతున్నారు రా అంటారు మనల్ని. కమ్మ సరైన తాటికమ్మ కడతారు మనకి, ఒరే ప్రైజ్ ది లార్డ్ గారు వచ్చేస్తున్నారు. ఓరి కర్మ. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం మొదటి వచనం బహుజనుల శబ్దము వంటి శబ్దము వంటి గొప్ప స్వరము పరలోకమునందు ఇలాగూ చెప్పబడింది, ప్రభువును స్తుతించుడి రక్షణ మహిమ. ప్రభువును స్తుతించుడి, ఈ ప్రభువును స్తుతించుడి అనే పదం ప్రభువును స్తుతించుడి తెలుగు హల్లెలూయా, గ్రీకు ప్రైజ్ ది లార్డ్, ఇంగ్లీష్ హల్లెలూయా. నేనంటే మీరు హల్లెలూయా. ఇంతకీ ప్రభువును స్తుతించిన వాళ్ళు ఎవరు? యేసు ప్రభుకి కమ్మగట్టారా? దేవుడికి కమ్మగట్టారా? ఇలాంటి బడాచోరుగాళ్ళు దొంగ బోధకులు ప్రపంచంలో బయలుదేరి మన పరువు ప్రతిష్టలకు భంగం చేసి బైబుల్ లాంటి మహాజ్ఞాన గ్రంథాన్ని తప్పుడు పుస్తకం మాట్లాడుతున్నారు వాళ్ళు. ప్రభువును స్తుతించుడి అనే మాట వినబడగానే రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును. అది స్తుతించడం అంటే